టు మై ఛానల్. ఈ వీడియో నేను చేసే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సో జనరల్గా చాలామంది వెబ్సైట్స్ డెవలప్ చేసేటప్పుడు ఐకాన్స్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తారు. సో వాళ్ళకి కావాల్సిన ఐకాన్స్ మీకు పేడ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. అంటే క్లారిటీ కూడా ఉండవు. యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసే వాళ్ళైనా అటువంటి వారి కోసం ఐకాన్ ప్రింటెడ్ వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీరు కనుక వన్స్ ఈ వెబ్సైట్లో కనుక ఎంటర్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ లీడింగ్ సెర్చ్ ఇంజిన్ అండ్ మార్కెట్ ప్లేస్ ఫర్ వెక్టర్ ఐకాన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో మీరు వన్స్ కనుక ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయితే ఇక్కడ కొన్ని ల్యాక్స్ ఆఫ్ ప్రీ అండ్ ప్రీమియం ఐకాన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ టైప్ చేశాను. కంప్యూటర్ ఐకాన్స్ వచ్చాయి మీరు చూడొచ్చు. సో నేను ఫ్రీ ఫ్రీ అని క్లిక్ చేశాను. ఫ్రీ ఐకాన్ ఇవన్నీ ఫ్రీ ఐకాన్స్ లైట్ క్లిక్ చేసి సేవ్ పోతే టైటిల్ మనకి సేవ్ అయిపోతుంది. ఐకాన్ ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెబ్సైట్ ఆఫీస్ డాట్ కామ్. ఈ ఆఫీస్ డాట్ కామ్ అనేది ఇట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో వన్స్ కనుక మీ యొక్కదాన్ని లాగిన్ అయితే మీకు యాక్సెస్ చేయడానికి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వన్ నోట్, వన్ డ్రైవ్, అవుట్లుక్ అండ్ టీమ్స్ ఇవన్నీ మీరు యొక్కదాంట్లో యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇందులో ప్రీమియం వర్షన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ప్రీమియం వర్షన్స్ బై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే అందులో ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, స్టూడెంట్, పర్సనల్, ఇలా ప్యాకేజెస్ ఉంటాయి. వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యామిలీ ప్యాకేజ్ అయితే 5300 ఉంది, పర్సనల్ ప్యాకేజ్ అయితే 4200 ఉంది. సో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు వచ్చి ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ కావాలనుకుంటే ఇట్లా బై చేయొచ్చు. అంటే థర్డ్ వెబ్సైట్ ఫాలో అవుతాయి. ఈ వెబ్సైట్ మెయిన్గా ఆఫీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈరోజు ఎందుకంటే ఇలాంటి టాస్క్ మనం ఈ పర్టికులర్ టైంలో చేయాలి అనుకొని మనకి గుర్తుండదు. లేదా పర్టికులర్ టైంలో మనం ఈమెయిల్ పంపించాలి మేనేజర్కి, లేదా ఎవరికైనా ఈమెయిల్ పంపించాలంటే మనకి గుర్తు సమ్టైమ్స్ మనం మర్చిపోతుంటాం. అటువంటిప్పుడు మనం ఈమెయిల్ రిమైండర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో అటువంటి వారి కోసం ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది ఈమెయిల్ రిమైండర్స్కి. సో ఇక్కడ వీళ్ళు డెమో కూడా ఇచ్చారు ఇలా ఈమెయిల్ రిమైండర్ సెట్ చేసుకోవాలనేది. ఈ వెబ్సైట్ కనుక మీరు చెక్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెబ్సైట్ చుట్టి ఈ వెబ్సైట్ మెయిన్ ఏంటంటే మాల్వేర్ స్కానర్. సో జనరల్గా మనం ఈమెయిల్కి వచ్చిన ఓపెన్ చేసినప్పుడు మనకు అందులో చాలా అటాచ్మెంట్స్ ఉంటాయి. మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసినప్పుడు మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మనం మెయిల్ చేసుకుని ఉంటాము. అటువంటిప్పుడు మళ్ళీ మన పర్సనల్ కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు అందులో వైరస్ ఉంటే మన సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది. హ్యాంగ్ అయిపోయి మళ్ళీ మనం వాయిస్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటిప్పుడు మనం ఈ ఫస్ట్ ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసి బిఫోర్ ఓపెన్ చేసే ముందు ఇందులో కనుక ఒకసారి స్కాన్ చేస్తే వైరస్ ఉంటే మనం ఆటోమేటిక్గా దాన్ని ఓపెన్ చేయకుండా చూడవచ్చు. ఇన్ కేస్ వైరస్ లేకపోతే మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ వైరస్ స్కాన్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెబ్సైట్ నేమ్ వర్ల్డ్ ర్యాంప్ ఆల్ఫా. సో ఈ వెబ్సైట్ మెయిన్ ఏంటంటే మన నాలెడ్జ్ బేస్. సో మనకి ఏదైతే పర్టికులర్ టాపిక్ మీద లేదా ఒక టర్మ్ వర్డ్ మీద డౌట్ ఉంటే ఇందులో సెర్చ్ చేయొచ్చు. చూడండి నేను సెర్చ్ చేస్తాను. సపోజ్ నేను స్పైనల్ కార్డ్ యూజ్ చేసుకోవాలని చెప్తాను. చూడొచ్చు నేను స్పైనల్ కార్డ్ అని ఇచ్చాను. స్పైనల్ కార్డ్ వచ్చింది, ఇక్కడ లాటిన్ నేమ్ వచ్చింది, అబ్రివేషన్ వచ్చింది, వాటి హయాడికి రిలేషన్షిప్స్ వచ్చాయి. ఈ టర్మల్స్ అనేవి బయట స్టూడెంట్స్ బాగా అర్థమవుతాయి. మీరు వాటి ఇమేజెస్ వచ్చి మీరు చూడొచ్చు లెంత్, డయామీటర్, డెన్సిటీ, పేజీ ఎంతమంది వికీపీడియాలో చేశారనేది కూడా ఉంది. నెక్స్ట్ సపోజ్ ఇంకోటి ట్రై చేయాలి బ్రైన్ అనే టైప్ చేశాను. సేమ్ ఇన్నరే అట్లా కూర్చొని ఇది కూడా అట్లా కూర్చొని చూడొచ్చు. స్టిల్ ఇంకా పేజ్ లోడ్ అవుతుంది చూడొచ్చు.
स्टूडेंट्स की उससे बात की जरूरत नहीं है। तो ये भी नहीं हो जितना फाइव वेबसाइट्स में हो ये भी कुक यूसेज बटी मैं यूज बटी यूज करो लाइक चुप्पे फॉलोअप दिनों से इमेल रिमैंडर्स यूज इला नैन सारी ना फाइव वेबसाइट्स फाइव डिफरेंट पर्पसेस मेसेज मल्ल बैक चूँगी। सो ई वीडियो नच्चे लाइक चेयरि ना वीडियो शेयर चेनल की सब्सक्राइब सब्सक्राइब ानल की नैक्स्ट अपकमिंग वीडियो रिमाइंडर्स। थैंक यू।